హాయ్ అండి నేను మీ శిల్పా వినయ్ వెల్కమ్ టు విన్సీ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి కరకరలాడే మైసూర్ మసాలా వడలు నేనైతే ఈ వడల్ని మా అపార్ట్మెంట్లో జరిగే వినాయక చవితి సెలబ్రేషన్స్కి ప్రసాదంగా చేసుకొని తీసుకెళ్లాను అందరికీ కూడా చాలా నచ్చాయి చాలా క్రిస్పీగా చాలా చాలా రుచిగా ఉంటాయి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా రుచిగా ఉంటాయి చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు ఈ వడలు చేయడానికి ముందుగా గిన్నెలు అరకప్పు పచ్చన్నపప్పు అరకప్పు మినపగుళ్ళు అరకప్పు పెసరపప్పు అరకప్పు కందిపప్పు ఈ నాలుగు పప్పులు వేసేసుకుని ఒకటికి రెండుసార్లు శుభ్రంగా కడిగేసి కనీసం మూడు పాటైనా నానపెట్టుకోవాలి నేనైతే మూడు గంటల పాటు నానపెట్టేసాను వీటిని మళ్ళీ ఒకసారి కడిగేసి నీళ్ళన్నీ పంపేసి జాలిగిన్నుకు వేసేసుకోవాలి నీళ్ళేమీ లేకుండా పూర్తిగా వడారనివ్వాలి ఒక పది పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టేసామంటే ఎక్స్ట్రా వాటర్ అంతా కూడా డ్రైన్ అయిపోతాయి పదిహేను నిమిషాల తర్వాత ఈ నానపెట్టుకున్న పప్పులో నుంచి ఒక అరకప్పు వరకు పప్పులను తీసి పక్కన పెట్టేసుకోండి వీటిని మనం చివరిలో వాడుకుందాము ఇప్పుడు మిక్సీ జార్లో నాలుగు పచ్చిమిర్చిని తుంపి వేసేసుకోండి అలాగే నాలుగు ఎండుమిర్చి కూడా తుంపి వేసేసుకోవాలి ఈ ఎండుమిర్చి పచ్చిమిర్చి మీ కర్రని తగ్గట్టుగా వేసుకోండి అలాగే ఇందులోనే రెండు ఇంచుల అల్లం మొక్కని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకొని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం నానపెట్టుకున్న పప్పుని కొంచెం అంటే సగం వరకు వేసుకోండి మరి నిండుగా వేసుకోవచ్చు సగం వరకు వేసుకుని మధ్య మధ్యలో ఆపుకుంటూ కొంచెం పలుకులుగానే గ్రైండ్ చేసుకోవాలి మరి మెత్తగా గ్రైండ్ చేసేయద్దు నీళ్ళైతే అస్సలు వేయొద్దు ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి వేసేసుకోండి అలాగే మిగిలిన పప్పు కూడా వేసేసుకుని మధ్య మధ్యలో ఆపుకుంటూ ఇంకొంచెం పలుకులుగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోండి ముందు వేసిన దానికంటే కూడా ఇంకొంచెం పలుకులుగా ఉండేలాగా గ్రైండ్ చేసుకుని ఇది కూడా గిన్నెలోకి వేసేసుకోండి ఇలా రెండు బాయలు గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం పక్కకి తీసి పెట్టుకున్న పప్పు ఉంది కదా అది వేసేసుకోవాలి అలాగే ఒక స్పూన్ నిండుగా జీలకర్ర పావు టీ స్పూన్ ఇంగువ రుచికి సరిపడినంత సాల్ట్ ఇక్కడ నేను ఒక టీ స్పూన్ వేసి ఇంకొంచెం వేస్తున్నాను ఒక పావు టీ స్పూన్ కంటే కూడా తక్కువే వేస్తున్నాను అలాగే సన్నగా తరిగిన కరివేపాకు సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసేసుకొని అంతా ఒకసారి బాగా కలిసేలా కలుపుకోవాలి నేను ఈ వడల్ని ప్రసాదం కోసం చేస్తున్నాను కాబట్టి ఉల్లిపాయలు వేయట్లేదు మీరు కావాలంటే ఉల్లిపాయలు వేసుకుని కూడా ఈ వడల్ని వేసుకోవచ్చు అలాగే అల్లం మనం అల్లం ముక్కలు వేసాం కదా దాని బదులు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చు ఇంకా మీకు మసాలా ఫ్లేవర్ కావాలనుకుంటే ఒక టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకోవచ్చు నేను ప్రసాదం కోసం చేస్తున్నాను కాబట్టి ఇవేమీ వేయట్లేదు మీరు స్నాక్స్గా చేసుకోవాలనుకుంటే ఇవన్నీ వేసుకొని చేసుకోవచ్చు ఇంకా సన్నగా తరిగిన పుదీనా కూడా వేసుకోవచ్చు ఇలా బాగా కలిపేసుకుని చేతిని కొంచెం తడుపుకొని కొంచెం కొంచెం ఈ పిండిని తీసుకుని చిన్న చిన్ని బాల్స్ లాగా చేసుకోవాలి ఒకవేళ మీకు పొరపాటున పిండి అనుకోండి కొంచెం బీపిండి వేసుకోవచ్చు ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ల వరకు బీపిండి వేసుకోవచ్చు మరీ పలచగా అయితే గ్రైండ్ చేసుకోవద్దు నీళ్లు పూర్తిగా వడారిన తర్వాతనే గ్రైండ్ చేసుకోండి ఎంత గట్టిగా గ్రైండ్ చేసుకుంటే వడలు అంత క్రిస్పీగా వస్తాయి ఇలా ముందే మనం బాల్ చేసి పెట్టుకున్నామంటే వడలు చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది చూడండి చేతిని కొంచెం లైట్గా తడుపుకొని బాల్ని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి మరీ లావుగా చేసుకోవద్దు అలానే మరీ పలుచగా కాకుండా ఈ విధంగా చేసుకుని బాగా కాగిన నూనెలో వేసేసుకోవాలి ఫ్లేమ్ మీడియంలో పెట్టేసేయండి మీకు ఈ విధంగా కుదరకపోతే మీరు క్లాత్ పైన కూడా చేసుకోవచ్చు మీకు లావుగా కావాలనుకుంటే లావుగా చేసుకోవచ్చు ఇంకా పాల్చిగా కావాలనుకుంటే ఇంకొంచెం పాల్చిగా కూడా చేసుకోవచ్చు ఆయిల్కి సరిపడా వేసేసుకోండి వేగడానికి వేయడానికి కొంచెం టైం పడుతుంది వేసిన వెంటనే కదపొద్దు పైన పచ్చిదనం తగ్గి అంచులు మనకి లైట్గా కలర్ చేంజ్ అవుతాయి అప్పటి వరకు వేయించేసుకుని అటు ఇటు తిప్పుకుంటూ చూడండి విధంగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకుంటే మనకి బాగా క్రిస్పీగా వస్తాయి ఫ్లేమ్ అయితే మీడియంలోనే పెట్టి వేయించండి అప్పుడే మనకి లోపల వరకు వేగి బాగా క్రిస్పీగా వస్తాయి ఇలా వేయించేసుకుని ఆయిల్లో నుంచి తీసేసుకోవడం ఇవి ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చుకోవు ఎక్సర్సైల్ ట్రైన్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోండి ఇదే విధంగా మిగిలిన వడలన్నీ వేసుకోవాలి డైరెక్ట్గా చేత్తో ఒత్తేసి నూనెలు వేయడం కష్టం అనుకుంటే కాటన్ క్లాత్ కానీ ఈ విధంగా కచీఫ్ కానీ తడిపేసి గట్టిగా నీళ్ళేమీ లేకుండా పిండేసుకుని వడలు వేసుకుంటే మనకి ఇలా కూడా ఈజీగానే ఉంటుంది అంతేనండి నాలుగు రకాల పప్పులతో చేసే మైసూర్ మసాలా వడ రెడీ అయిపోయాయి నేను తీసుకున్న కొలతకి నాకైతే ముప్పై వడలు వచ్చాయి దాన్ని తగ్గట్టుగా మీరు పప్పు వేసుకోండి ప్రసాదంగా చేసుకోవచ్చు ఈవినింగ్ టైం స్నాక్స్లో చేసుకోవచ్చు క్రిస్పీగా చాలా చాలా రుచిగా ఉంటాయి మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ